సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నిర్బంధ విద్య ఈ మాట అందరికి తెలిసిందే, కానీ కొన్ని దేశాల్లో నిర్బంధ ఓటింగ్ విధానం ఉందని మీకు తెలుసా? అవునండి, ఇది నిజం. ప్రపంచంలోని 30 దేశాల్లో ఓటు తప్పనిసరి చేశారు. అక్కడ ఓటు తప్పకుండా వెయ్యాలి, లేదంటే జాబితా నుంచి పేరు తొలగిస్తారు, జరిమానా విధిస్తారు, పథకాల్లో కోత విధిస్తారు. మన దేశంలో 60% పోలింగ్ జరిగితే పోటెత్తిన ఓటర్లు, పెళ్లు బీకిన చైతన్యం వంటి హెడ్డింగ్లతో వార్తలు వస్తాయి. 75% జరిగితే బ్రహ్మాండం బద్దలైనట్లే. అటువంటప్పుడు 100% ఓటింగ్ జరిగే దేశాలున్నాయంటే ఆశ్చర్యమే కదా. ఓటు హక్కు వినియోగాన్ని తప్పనిసరి చేయాలని మన దేశంలోనూ ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. గ్రామీణ జనాభా, నిరక్షరాస్యులున్న భారత వంటి దేశాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఎన్నికల సంఘం గరిష్ట స్థాయిలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రచారం నిర్వహిస్తుంది, అవగాహన కల్పిస్తోంది. తప్పనిసరిగా ఓటు వేయాలని చెప్పే దేశాల్లో ఆస్ట్రేలియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రియా, అర్జెంటీనా, బెల్జియం, బొలోవియా, ఈజిప్టు, ఉక్రెయిన్, గ్రీస్, మెక్సికో, ఇటలీ, స్విట్జర్లాండ్, థాయిలాండ్, టర్కీ వంటి దేశాలు ఉన్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ఓటు వేసేందుకు ఎటువంటి ఆంక్షలు ఉండవు. అందుకే అక్కడ 60-65% మేరకు పోలింగ్ జరుగుతూ ఉంటుంది. పోలింగ్ రోజున ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పోలింగ్ రోజున సెలవు కూడా ఇవ్వరు. ఉద్యోగులు తమకు వీలైన సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. బొలివియాలో ఓటు వేసిన వారికి గుర్తింపు కార్డు జారీ చేస్తారు. అది ఉన్నవారికే ప్రభుత్వ సౌకర్యాలు కల్పిస్తారు. విద్యుత్, రేషన్, తాగునీరు వంటి సౌకర్యాలకు ఆధార్ కార్డుల, అక్కడ వారికి ఓటు గుర్తింపు కార్డు తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగులు ఓటు వేయకపోతే వేతనం నిలిపి విచారణ చేపడతారు. అదే సింగపూర్లో ఓటు వేయకపోతే పేర్లు గుర్తించి జాబితా నుంచి తొలగిస్తారు. తగిన ఆధారాలతో ఎందుకు ఓటు వేయలేకపోయారో వివరణ ఇస్తే, ఆ వివరణతో సంతృప్తి చెందితే ఓటు పునరుద్ధరిస్తారు. గతంలో ఓటు వేయని వారి పేర్లు అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పెడతారు. పోలీసులు జారీ చేసే అన్ని సర్టిఫికేట్లలో ఈ వివరాలు ఉంటాయి. దీంతో అక్కడి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ముందు వరుసలో ఉంటారు. ప్రపంచంలో అత్యధికంగా ఆస్ట్రేలియా, ఇటలీ, లక్సెంబర్గ్, చీలీ, బెల్జియం దేశాలలో పోలింగ్ లో ముందుంటాయి. ఆయా దేశాల్లో 90% పైగే ఓటింగ్ జరుగుతుంది. నెదర్లాండ్స్, జర్మనీ, న్యూజిలాండ్, ఐలాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో 80% పైగా పోలింగ్ జరుగుతుంది. బెల్జియంలో ఓటు జాబితాలో పేరుండి వరుసగా 4 సార్లు ఓటు హక్కు వినియోగించుకుని పక్షంలో ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అతడికి ఓటు హక్కు నిషేధిస్తారు. ఓటు హక్కు వినియోగించుకుని వారు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. మొదటిసారి 2,000 యూరోలు, రెండోసారి వేయకపోతే 10,000 యూరోల వరకు జరిమానా విధిస్తారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం దాని విలువ 3 లక్షల పైనే. ప్రభుత్వ ఉద్యోగాల్లో, పథకాల్లో ప్రాధాన్యం తగ్గుతుంది. అలాగే ఆస్ట్రేలియా దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి, దాన్ని వినియోగించుకోవాలి. లేకుంటే వారం రోజుల తర్వాత విచారణ జరిపి అపరాధ రుసుము ఎంత చెల్లించాలో ప్రకటిస్తారు. గ్రీస్ దేశంలో ఓటు వేయకుంటే డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ రద్దు చేస్తారు. ఓటు హక్కు వినియోగించుకుని వారు పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే తిరస్కరిస్తారు. ఓటు ఎందుకు వేయలేకపోయారో సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది. అర్జెంటీనాలో 18-70 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారంతా తప్పనిసరిగా ఓటు వేయాలి. ఆపై వయసు వారికి ఓటు హక్కు వినియోగం తప్పనిసరి కాదు. ఈ వయసు వారు ఓటు వేయడం లేదన్న విషయాన్ని 48 గంటలకు ముందే సమాచారం ఇవ్వాలి. బ్రెజిల్లోనూ ఇదే విధానం అమల్లో ఉంది. ఫ్రాన్స్ లో పౌరుల దినోత్సవం సందర్భంగా రక్షణ శాఖ నిర్బంధంగా ప్రజల వివరాలు సేకరిస్తుంది. వాటిని జాతీయ ఆర్థిక గణాంక సంస్థ విశ్లేషిస్తుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఓటర్ గా గుర్తింపు కార్డు ఇస్తుంది. పేరు దేశంలోనూ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పిస్తారు. ఆసుపత్రుల్లో ఉన్న ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే, లేకుంటే 5,000 వరకు జరిమానా విధిస్తారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఓటు హక్కు వినియోగం, రాజ్యాంగ హక్కు భారత్ లాంటి దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం బాధ్యతగా ప్రతి పౌరుడు భావించాలని ప్రచారం చేస్తుంటారు. కాబట్టి మనమందరం ఓటు హక్కు వినియోగించుకుందాం, బాధ్యత గల పౌరులుగా వెలుగుదాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.